ఈరోజు గౌలిపురా డివిజన్ ఆగన్నా 7 తారీఖు ఆదివారం యాఖత్పురా కాన్స్టిట్యూన్సీలో హైదరాబాద్ పార్లమెంట్ పంతులు పూజారులకు అందరికీ ఎచ్చగా ఉండడానికి 4 గంటలకు లేచి వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. అదే విధంగా గురు ప్రవేశాలకు కూడా వెళ్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు అయ్యప్ప దేవాలయాలకు కూడా వెళ్తున్నారు. కాబట్టి మా అమ్జతుల్లా ఖాన్ గారు ఆలోచించి వాళ్ళకు ఎచ్చగా ఉండేటందుకు షూటర్స్ సప్లై చేస్తుండు. అదే విధంగా మరియు ఒక గ్లాస్ ఒక స్టీల్ ప్లేట్ కూడా ఈరోజు పటేల్ నగర్లో ఈ పంపిణీ జరుగుతుంది. ఆయన ముందుకు వచ్చినందుకు కూడా మేమందరము గౌరవపడి సంతోషిస్తున్నాము. మరియు మా యొక్క పంతులు పూజారీలు వాళ్ళ మనసు పూర్తిగా మా అమ్జతుల్లా ఖాన్ గారికి ఆశీర్వదించి కనీసము ఆయన ఎమ్మెల్యేగా కొద్ది ఓట్లతో ఓడిపోయినందుకు బాధిస్తున్నాము. ఇప్పుడు పార్లమెంట్కు ఆయన పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు కావాలి. మరియు దేవి దేవతలకు మీరు ఎంత పూజ చేస్తారో వాళ్ళకు కూడా మీరు ప్రత్యేకంగా ఆయన గురించి పూజ చేసి ఆయనకు పార్లమెంట్గా గెలిపిస్తే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తాడని. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మొహమ్మద్ అంబల్లా ఖాన్ గారు చాలా డెవలప్మెంట్ ఆయన సహాయ సహకారాలు ఎలాంటివి ఉంటుండేనంటే మనకు మంచినీళ్ళ గురించి డ్రైనేజ్ సిస్టము మళ్ళీ ఎలక్ట్రిక్ స్తంభాలు రోడ్స్ అలాంటి ప్లేగ్రౌండ్లు కమిటీ హాళ్ళు ఏది హిందూ ముస్లిం ఏది తేడా లేకుండా మానవ సేవ మాధవ సేవ అంటుండే అమల్లా ఖాన్ గారు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ తనయుడు చిన్న అబ్బాయి అమ్జతుల్లా ఖాన్ గారు అదేవిధంగా వాళ్ళ తండ్రి ఎలా పనిచేశాడో నేను కూడా పనిచేసేందుకు వచ్చాడు. ఆయన కూడా విద్యావంతుడు. మరియు ఆయనకు మనమందరము అవకాశం కల్పించి ఈ పార్లమెంట్లో గెలిపిస్తే ఒక్క నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాలు డెవలప్ అవుతాయని నేను మీ అందరికీ కోరుతున్నాను. మనం పార్లమెంట్కు పంపితే ఈయన కూడా హిందూ ముస్లిం ఇస్ ఇసాయి అందరికీ కలుపుకోబోయే వ్యక్తి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ తండ్రి వెంబడి కూడా నేను పనిచేశాను కాబట్టి ఆ అనుభవం నాకుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి వెంబడి నేను కూడా నాకు గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఇచ్చిండే. ఇవన్నీ చుట్టుపక్కల బస్తీలన్నా డెవలప్ చేసినప్పుడు ఇవన్నిటికీ నేనే తీసుకెళ్ళి ఇలా డాడీకి నేను ప్రతి గల్లీ గల్లీ బస్తీ బస్తీ దింపితే ఇవన్నీ డెవలప్ చేశాడు. కావున ఇప్పుడు ఆయన లేడు, సర్గస్తు లేరు. అలా ఆ తర్వాత వీళ్ళ పెద్ద అబ్బాయి డాక్టర్ కయ్యూమ్ ఖాన్ గారు కూడా వాళ్ళు 15 సంవత్సరాలు ఆయన కూడా పోరాడాడు. ఆయన కూడా ఎంబీబీఎస్ డాక్టర్ ఉండే ఆయన కూడా చాలా సేవలు చేశాడు. పేదవాళ్లకు ఉచిత వైద్యం చేసేవాడు. అదేవిధంగా ఇప్పుడు ఆయన లేడు. అలా చిన్న అబ్బాయి అమ్జదుల్లా ఖాన్ గారు ముందుకు వచ్చారు. మరియు మా ఫరత్ ఖాన్ గారు మా పార్టీ అధ్యక్షులు ఎంబీటీ పార్టీకి ఆయన యొక్క అడ్వేస్తోనే మేమంతా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాము. వీటితో మేము ముగించలేదు. ఈ తర్వాత పంతులకు ఇచ్చినాక మళ్ళీ నెక్స్ట్ వీకు మళ్ళీ మేము బల్దేలో ఎవరైతే చెత్త ఇంటింటికి వచ్చి చెత్త బండ్లు వస్తాయో వారికి మరియు మా కాలనీలన్నీ క్లీన్ చేస్తున్న కార్మికులకు కూడా వచ్చే ఆదివారం ఇక్కడనే మేము ఏర్పాటు చేస్తామని కూడా మేము మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం కల్పించిన మా పూజారులకు మళ్ళొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏవం మాధవ సేవాకే అంతర్గత హమారే ప్యారే ఎమ్మెల్యే సాహబ్ ఇన్కే ద్వారా అమ్జదుల్లా ఖాన్ భాయ్ సాహబ్ ఇన్కే కర్ కమలో సే సభీ బ్రాహ్మణో కే సేవా మే కుచ్ భేట్ వస్తు యహాం పర్ డీ జా రహీ హై. అత బ్రాహ్మణో కా ఔర్ సభీ ధర్మ ప్రేమియో కా హమారే గౌరవాన్విత్ మహసూస్ కర్ రహే హమ్ బహుత్ అచ్చీ బాత్ హై ఔర్ హమారీ సభీ కే ఓర్ సే
हमारा आशीर्वाद उनको सदा बना रहेगा। जय श्री राम। नवीन गारु कार्यक्रम मन को एमएलए का पोटी चेसिना अमानुलखान गारी रेंडो अब्बाई अमजदुल्ला खान गारु 838 ओट्ल तो एमएलए गा ओडिपोयारु कानी ई सारी मन अंदरं कूडा आयनानि गेलिपिंचि ई ओक्क इटुवंटि सेवा कार्यक्रमालु वारु एन्नो चेसि मन ओक्क देशान्नि मन ओक्क राष्ट्रान्नि उत्तमंगा धर्मस्थापनकै वारु निलबड्डारु काबट्टि मनमंदरं कूडा वारिकि सहकरिंचि వారికి ఎల్లవేళల మన ఆశీర్వాదాన్ని అందించాలని కోరుకుంటున్నాం। థాంక్యూ నవీన్ భరత్వాజ్। ये फर्स्ट टाइम आप लोग बुला के दे रहे हैं, नेक्स्ट टाइम हम आके देंगे। साथ से आप लोग के एड्रेस ले ले रहे हैं, ऐसा नहीं था। भरत्वाज शर्मा, भरत शर्मा, अरे वाह लाइन नेक्स्ट बुला नेक्स्ट अब्दुल पंतुरी नेक्स्ट बोलते रहो। अब्दुल सुनील कुलकर्णी उसमें पेन के देखो साइज अगर बराबर नहीं है तो एक्सचेंज कर ले सकते साइज या कलर। सुनील कुलकर्णी जरा पटपने वो तो माल वो तो बेप का मुंह चुम अंदर पंतु लाइक पंतु मारा हो जान अरे पंतु रुक कर निदान रुक कर विनायक जोशी श्रीकांत मस्जिद मालूम है आपको? हाँ मालूम है। मेरे वहाँ का गाइड कर दो लीजिए। रुद्र पंत अन्वेश पंत आदर्श जोशी और एक हमारे गणेश के महाराज छोटे स्टडी बीटेक बड़ी बात है ये डूइंग बीटेक आदित्य इधर आओ सामने इधर आओ। ये हमारे फर्स्ट हमारे घर का गणेश के पंतुल है। व्हाट आर यू डूइंग फर्स्ट ग्रुप सीएसी इनकम एंड एडवोकेट चलिए ले लीजिए। नरेश स्वामी कैसा हुआ? आने से 10 मिनट पहले लाके दिए गंजी। अच्छा प्रदीप जोशी महेश जोशी महेश जोशी दत्तात्रेय कुलकर्णी हो गया फस्ट पेपर शुभम जोशी संदीप छोटी है हाँ जी और मिलना एक बहाना है।
पूरा नेशनल धीर बेटा कांग्रेस लीडर के हाथों से धीरे लगाए बोलो పంపించేస్తున్నా పాండే కరండి కరండి మీరు నాకు పేరు రాపిస్తారు నాకు ఇబ్బంది क्या सतना डिस्ट्रिक्ट के ज्यादा है लोग युवराज शर्मा హైదరాబాద్ दादा भक्ति तो पुराने फोन रहा है आपके पिताजी हमारे दादाजी को रेशन कार्ड बना के दिए सो पहले आपके दादा का नाम मच्छंदा राव मच्छंदा और आपने बड़े भैया के तो हाँ इनके सामने आया बट कभी भी बोलते थे महाराज आप खाली एक बार बोलो और आओ आपका बिल्कुल पूरा काम कौन मारे थे राजा छोटी है ये बहुत बड़ा तोहफा है साहब आप बोले आप बोले उसके वजह से हमारे बाद में मतलब डॉक्टर साहब से भी मिलते थे एम्बेसडर में आए पर कारण कहा के भी देखो महाराज ऐसे है बोलते बात करना है शांति महाराज बोला कौन आप जेब में संदीप महाराज को बोलो फोन महाराज हम आठ तो क्या होना है सैन के यही है सबसे बड़ा आगे कोई सही नहीं है माता यहाँ पे हंटेगा क्या जाता है कौन है बहुत पुराने పని తో లే పిలం భగవంతుడు మిమ్మల్ని మంచి చేస్తాడు అంటే పంతుల యొక్క భాగవతులను చూస్తున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి హీన స్థితిలో ఉన్నారు చాలా మంది ఎందుకంటే కొంతమంది మంచిగా ఉన్నారు దాంట్లో ఒక 15 అంటే
75% మంత్ అదే ఉన్నారు మొత్తం బ్రాహ్మణులు అన్నది అంటే ఇప్పుడు బ్రాహ్మణుల జాతి ఏమవుతుందంటే మొత్తము అన్యక్రాంతం అవుతుందన్నట్టు అన్ని కులాలు వచ్చేస్తున్నాయి మొత్తం దాంట్లో ఆ అన్ని కులాలు వచ్చేవారు ఏంటంటే మామూలు మొత్తం నిగ్లెక్ట్ చేస్తున్నారు మొత్తం కాబట్టి అటువంటిది రాకుండా చేయాలి మీ అటువంటి బ్రాహ్మణులు అంటే ఏంటి సమాజం ఎట్లా ఉత్పించాలంటే చేయాలి ఎందుకంటే రావాలి అన్ని కులాలు రావాలి కానీ డిస్ట్రిక్ట్ చేయాలి మొత్తం ఎందుకంటే ముంబై వాళ్ళ కాళ్ళు ముఖ్యం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎంతగామి ఉన్నాం చిన్నప్పటి నుంచి వాళ్ళు పక్కన పెట్టేసి వేరే వాళ్ళు అందరూ వస్తున్నారు రావాలి కానీ ఏంటంటే దాన్ని వర్గం భేదం కాకుండా అందరు సమర్థంగా చూడాలంట మామూలు కూడా సమర్థంగా చూడాలి ఇప్పుడు ఒక బస్తీ ఉందనుకో బస్తీ పురోహితులు ఉంటాడు బస్తీ పురోహితులు కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తున్నట్టు వాళ్ళు వచ్చి ఫస్ట్ మామూలుకి అడగాలన్నట్టు మీరు మేము చేయలేదు అంటే అప్పుడు వాళ్ళు రావాలి అన్నిట్లో వాళ్ళు అయిన వాళ్ళు అయితే మేము ఎందుకు ఇప్పుడు ముహమ్మద్ అమల్లా ఖాన్ గారు మానవ సేవ మాధవ సేవ హిందూ ముస్లిం భేదం కాబట్టి అందరు రావాలి ఏంటంటే బ్రాహ్మణుడు కొయ్యనే పూస్తే ఆ పూజ ఇయర్స్ సర్వీస్ ఉంది మాది ఇంతవరకు ఎవరు మామూలు పిలిచి ఇట్లా ఇవ్వలేదు ఎవరు ఎందుకంటే మేము అందరు శతమానం పోతాం చెప్తాం మాకు లేకుండా పొద్దున లేచి మేము పోతాం కంపల్సరీ మాకు ఎన్ని కష్టాలు వచ్చినా గుడి కంపల్సరీ దీపం పెట్టాలి గంట పెట్టాలి మీరు తిన్నారని ఇంతవరకు ఎవరు అడగలేదు భగవానే మేము పొద్దున్న లేవంగానే బాణ పెడింది కర్ఫ్యూ ఉండని కరుణ వచ్చినా మేము దీపం పెట్టాం దేవుడు ఎందుకు అందరి కోసం అందరికి మేము కష్టపడుతున్నాం కానీ మా గురించి మీరు కష్టాన్ని ఈరోజు గుర్తించారు మీరు చలికాలంలో గుర్తించారు కాబట్టి మీకు నా భగవంతుడు మీకు మేలు చేయాలి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా తప్పకుండా